గోరు చిక్కుడు కాయలతో పచ్చడి చేసి చూపించాలని అనుకుంటున్నాను. నేను చేసే పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత అందులోకి కాస్తంత నూనె వేసుకోవాలి. ఒక చెంచా నూనె వేసుకున్నాక నూనె వేడెక్కాక అందులోకి ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇలా వేయించుకున్నాక ఇందులోకి ఎల్లిపాయ కూడా అండి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. ఎల్లిపాయ కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేగిన తర్వాత వేసేసేయాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాలు జీలకర్ర వేసి వేసుకోవాలండి. వేగాక స్టవ్ పట్టేసుకొని వీటన్నిటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి చల్లార్చుకున్నటువంటి ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి ఇవన్నీ కూడా ముందుగా వేసేసుకోవాలి. ఇది మొత్తం బాగా పొడిగా చేసుకోవాలి. అంటే ఎండుమిర్చి బాగా మెత్తగా అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది. ఈ పచ్చడి మా చిన్నప్పుడు మా అత్తగారు మా ఊరు వెళ్ళినప్పుడు చేసి పెట్టేవాళ్ళండి. వాళ్ళు పొలంలో పండించినటువంటి గోరు చిక్కులు పొలం పని చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు టైం ఉండక ఏది అందుబాటులో ఉంటే అది అన్నట్టుగా ఈ పచ్చడి వాళ్ళు చేసి పెట్టేవారండి. చాలా అద్భుతంగా ఉండేది. నాకైతే చాలా ఇష్టం కూడా. సో అందుకే నేను చాలా సంవత్సరాల తర్వాత ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఈ పచ్చడి చేసుకొని తిని ఆ ఫీల్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ పిక్కలు తీసి నానబెట్టుకున్నటువంటి చింతపండుని మరియు ఉప్పుని అందులో వేస్తున్నాను. ఇదిగోండి చింతపండు మరియు ఉప్పు. మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టుకున్నానండి. వేసుకోవాలి. ఇంకా కొంచెం మెదగాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ పచ్చడిని మనం రోట్లో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ అందుబాటులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోకల బండలు ఇలాంటివన్నీ మనకి దొరకడం కష్టం కాబట్టి మనకు ఈజీగా అయిపోయేది మిక్సీయే కాబట్టి ఫోన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రోట్లోనే చేసుకొని ఆ టేస్ట్ ఫీల్ అయ్యారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఇందులో బాగా మెదిగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కాస్త ఉప్పు చెక్ చేసుకుంటున్నాను. ఉప్పు కనుక సరిపోతే ఓకే ఫ్రెండ్స్, లేదు అన్నీ సరిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్నటువంటి గోరు చిక్కుడు కాయని ఇందులో వేసి ఒకసారి ఒక రౌండ్ వేస్తున్నాను అంతే. అంటే కచ్చా పచ్చాగానే నలగాలి. మొత్తం నలిగిపోతే మాత్రం మనకు అన్నం ముద్దలోకి ఈ కచ్చా పచ్చగా మెదిగిన అదే నలిగినటువంటి గోరు చిక్కుడుకాయ ముక్కలు వస్తూ ఉంటే టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట. కొంతమంది అయితే ఇందులోనికి పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు. అలా ఆ పచ్చళ్ళలో ఉన్నటువంటి పచ్చి ఉల్లిపాయల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నాకు కూడా ఆ పచ్చళ్ళలో ఉన్నటువంటి పచ్చి ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కూడా ఇప్పుడు ఆ ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చివి ఇందులో వేసుకొని కచ్చా పచ్చాగా వేసి పట్టుకుంటే టేస్టీ టేస్టీ పచ్చడి
రెడీ అవుతుంది ఈ పచ్చడిని కనుక మనం ఆరోగ్యం సరిగా లేదు అన్నప్పుడు కొంతమంది నోరు బాగోలేదు అంటూ ఉంటారు కదా అలాంటి టైంలో ఇలాంటి పచ్చడిని చేసుకోవాలి అలాంటి టైంలో ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే చాలా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ సో గుమగుమలాడే చింతకాయ చింతపండు గోరు చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని అయితే నేను ఇవాల చిరుధాన్యాలతో తింటున్నాను ఫ్రెండ్స్ మీకు వీలైతే అన్నంలో తినచ్చు రాయలసీమ సైడ్ అయితే రాగి పిండితో సంగటి తయారు చేస్తారు ఆ సంగటితో కనుక ఈ పచ్చడి తింటే ఉంటుంది ఫ్రెండ్స్ అబ్బబ్బ అద్భుత ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే నేను చేస్తున్న వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్